అమ్మా అమ్మా ఆ ఆ అమ్మా ఆంటీ 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 మా అమ్మ మా నాన్న చంపేసింది ఆంటీ. ఎవరు బాబు ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది? మా అమ్మ మా నాన్న చంపేసింది ఆంటీ నాకు భయమేస్తున్నా ఆంటీ. కట్టుబాటు దాటి ఊళ్ళోకి వెళ్ళడం వల్ల నా కేసు శిక్ష విధించినా సరే నా బిడ్డను రక్షించుకోవాలి. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. కూర్చో. ఏంటి విశ్వనాథం గారు ఇలా వచ్చారు చెప్పండి. ఏం లేదు సార్, ఆ ధర్మపురి మాజీ ప్రెసిడెంట్ హత్య కేసు రీకన్సిడర్ చేయమని మిమ్మల్ని కోరడానికి వచ్చాం. ఐ సీ. అవును, ధర్మపురి మాజీ ప్రెసిడెంట్ హత్య కేసు క్లోజ్ అయింది కదా? అవును సార, హతుడి భార్య ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు పూర్తయిపోయింది సార్. కానీ ఈ కేసు విషయంలో ఆమె పోలీసులతో కుమ్మక్కై కేసును పక్కదోవ పట్టించింది. ఐ సీ. స్వయాన హతుడి కొడుకైన ఈ అబ్బాయి హత్య చూశాడు సార్. అలాగా? అసలు ఏం జరిగిందో ఈ అబ్బాయిని అడగండి. చెప్పు బాబు, ఏం జరిగింది చెప్పు. సార్తో చెప్పు. ఆ రోజు మీ నాన్నని ఎవరు చంపారో చెప్పు. అవునండి, మా నాన్నని చంపింది మా అమ్మే. ఇదంతా నిజమేనా? నిజమండి, అమ్మ తోడు. ఏమండి, నా పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముకుని మీ దానికే బతుకుతున్నాను. ఇప్పటికైనా నా పిల్లల పేరు మీద ఆస్తి పాస్తులు రాసి సంతకం పెట్టండి. పిల్లల పేరు మీద సంతకం పెట్టేది? ఇప్పుడు నీ కొడుకే వాడే నీ తల కొరివి నా తల కొరివి పట్టబోతున్నాడు. ఏమిటండి మీరు అనేది? వాడు కలెక్టర్ దగ్గరికి పోయి సాక్ష్యం చెప్పాడు. మీరు చెప్పేది నిజమా? నీ మొగుడిని చంపేటప్పుడు ఎవరు చూడలేదన్నావు కదా. ఎవరు చూడలేదండి? వాడు చూశాడు. ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టబోతున్నారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి నీ కొడుకు అటెండ్ అవ్వబోయే ముందే నీ కొడుకును నువ్వు చంపేయాలి. అవును. ఏమండి, నేను ఏ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని నమ్ముకుని మీ దానిగా బతుకుతున్నాను? ఆ పిల్లలే లేనప్పుడు ఇక నాకు ఈ బతుకు ఎందుకు చెప్పండి? మీరేం కంగారు పడకండి, నా కొడుకుని ఎలాగైనా ఒప్పిస్తాను. వాణ్ణి కమిషన్ ముందుకు రాకుండా చేసే బాధ్యత నీది. అలా చేశావో ఈ కాగితాల మీద సంతకం పెడతాను, ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను. అలా కాదని ఎదురు తిరిగావో నువ్వు నీ కొడుకు ఉండరు. జాగ్రత్త. ఆస్తి పాస్తులు కాదు నాకు కావాల్సింది, ఇవి కాదు నాకు కావాల్సింది. నా కొడుకు ప్రాణం నాకు ముఖ్యం, నా కొడుకు ప్రాణమే నాకు ముఖ్యం. ఈ ఊరి మాజీ ప్రెసిడెంట్ చంపింది భద్రయ్యనని అతని మీద నేరారోపణ చేసి అతన్ని అరెస్ట్ చేయించిన మాజీ ప్రెసిడెంట్ గారి రెండో భార్య పుత్రుడు లాయర్ విశ్వనాథ్ గారితో కలెక్టర్ గారిని కలిసి మా నాన్నను చంపింది భద్రయ్య కాదని, స్వయాన మా అమ్మేనని సాక్ష్యం చెప్పడం వల్ల కలెక్టర్ గారు ఈ విషయంలో స్పందించి ప్రభుత్వంతో సంప్రదించి ఈ జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ హత్య గురించి మీరెవరైనా విన్నా కన్నా నిర్భయంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి. ఆ రోజు భద్రయ్య నా భర్తని గొడ్డలితో తల బద్దలు కొట్టి చంపాడని పోలీసులతో కుమ్ముక్కై అబద్ధపు సాక్ష్యం చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను, నా భర్తను నేనే నా స్వహస్తాలతో శ్వాస ఆడకుండా దిండుతో నొక్కి చంపేశాను. ఇది నిజం, ఇది ముమ్మాటికే నిజం. భద్రయ్య నిర్దోషి, ఆయన్ని విడిచిపెట్టి నాకు శిక్ష విధించండి. ఏంటి అబద్ధాలకు తలకూస్తున్నావు? ఇది కమిషన్, నిజం చెప్పు. నిజమేనా చెప్తోంది కమిషనర్ గారు? నేను చాలా పెద్ద తప్పు చేశాను. వీడి కోసం నా జీవితంలో చెయ్యరాని ఎన్నో ఘోరాలు చేశాను. వీడి మాయలో పడి నా శీలాన్ని అమ్ముకున్నాను. ఎవరి కోసం? నా పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళ మీద ఆస్తి పాస్తులు రాస్తాడన్న ఆశతో ఆఖరికి పెళ్లైన నా కూతుర్ని శోభన గదిలో తన మొగుడు పక్కన పడుకోబెట్టాల్సింది పోయి నేను నా స్వార్థం కోసం వీడి పక్కన పడుకోబెట్టాను. ఇంత కోసం నా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఈ భారతదేశంలో ఏ భార్య భర్తకి చేయకూడని అన్యాయాన్ని దుర్మార్గాన్ని నేను చేశాను. నేను పాపి. ఇది చెప్పేదంతా అబద్ధం కమిషనర్ గారు. తనే చెప్పింది నా దగ్గర పడుకున్నానని. తనే చెప్పింది తన కూతుర్ని శోభనం నాటి రాత్రి నా దగ్గర పడుకోబెట్టిందని. తనే చెప్పింది తన భర్తను శ్వాస ఆడకుండా తిండుతో అదిమి నొక్కి చంపానని. తనే చెప్పింది ఇది మహానీచురాలు.
ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. దాని మాటలు నమ్మి మీరు రిపోర్ట్ రాసుకుంటే ఎలా? ఆస్తి కోసం తను ఎంతకైనా తెగిస్తుంది. ఆ కుట్రలో భాగంగానే ఈ అన్నపూర్ణమ్మతో కలిసి ఈమె కొడుకు భద్రయ్యను బయటకు తీసుకొచ్చి నా ఆస్తిని కాజేయాలని చెప్పి వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. మాణిక్యం మొదట ఏ రిపోర్ట్ ఇచ్చింది కమిషనర్ గారు? భద్రయ్య చంపాడు అని రిపోర్ట్ ఇచ్చింది. టేక్ దట్ రిపోర్ట్ ఇన్ టు ద కాన్స్టాంట్. హౌ మెనీ రిపోర్ట్స్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్? హౌ మెనీ రిపోర్ట్స్ యు ఆర్ గోయింగ్ టు అలో? హౌ డు యు బిలీవ్ దిస్ స్మాల్ ఇన్నోసెంట్ బాయ్ స్టేట్మెంట్? ఇస్ ఇట్ రైట్? ఆర్ యు గోయింగ్ టు కన్సిడర్ దిస్ స్మాల్ ఇన్నోసెంట్ బాయ్ స్టేట్మెంట్? Yes, this boy is absolutely innocent. అవును, దిస్ ఇన్నోసెంట్ బాయ్ కెనాట్ ప్లే ట్రిక్స్ అండ్ డ్రామాస్. పసిపిల్లవాడు దేవుడితో సమానం. వాళ్ళెప్పుడు సత్యమే మాట్లాడతారు. సార్ కమిషనర్ గారు, చెప్పండి. మొదటిచ్చిన ఈ అతడి భార్య వాంగ్మూలం ప్రకారం ఆమె అల్లుడు భద్రయ్య తన భర్త అయిన మాజీ ప్రెసిడెంట్ గారిని గొడ్డలితో కొట్టి చంపాడని ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని పోలీసులు భద్రయ్యను అరెస్ట్ చేశారు. కానీ మళ్లీ ఇప్పుడు అతడికి శ్వాస ఆడకుండా దిండుతో నొక్కి చంపేశానని ఆమె స్వయంగా సాక్ష్యం చెప్తోంది. కమిషనర్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారి హత్యకు కారణం గొడ్డలితో తల మీద కొట్టి చంపడం వలన లేక శ్వాస ఆడనందువల్ల చనిపోయారా అనేది తెలియాలంటే ఆ డెడ్ బాడీని బయటికి తీసి రీపోస్ట్ మార్టం చేయించి ఆ రిపోర్ట్ ప్రకారం న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాను. ప్లీజ్ డూ సార్. అలాగే, రీపోస్ట్ మార్టంకి ఆర్డర్ ఇస్తున్నాను. సిఏ గారు, ఆమెను మీ కస్టడీలో ఉంచండి. బాబుకి ఎలాంటి హాని జరగకుండా మీ రక్షణలో ఉంచండి. ఓకే సార్. రీపోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి దోషుల్ని శిక్షిస్తాం, నిర్దోషుల్ని విడుదల చేస్తాం. చూడు భద్రయ్య, రీపోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయ్యా నువ్వు తల మీద గొడ్డలతో కొట్టి చంపినట్లు కాకుండా ఆమె దిండు పెట్టి నొక్కి శ్వాస ఆడకుండా చేసి చంపిందని రుజువు అవటం వల్ల సార్ నిన్ను విడుదల చేయమని ఆర్డర్స్ వచ్చాయి. లాయర్ గారు, దేవుళ్ళ వచ్చి ఈ పేదోడిని విడుదల చేయించారు. మీ మేలు మర్చిపోనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నాకు చెప్పడం కాదయ్యా. సార్ అదిగో ఆ తల్లికి చెప్పు. ఆమె వచ్చి నాకు చెప్పకపోతే నిన్ను విడుదల చేయించగలిగేవాడినే కాదు సార్. పద, ముందు ఆ తల్లిని కలుద్దాం. అమ్మా, అమ్మా,